తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎండి సజ్జనార్ ఆదేశానుసారముగా చెంగిచెర్ల డిపో మేనేజర్ ఈసు ఆధ్వర్యంలో గట్కేశ్వర్ బస్ టెర్మినల్ వద్ద కళాజాతర నిర్వహించారు. కళాజాతరలో పాడిన జానపద పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్టీసీ అమ్మలాంటిది, ఆర్టీసీ ప్రయాణం సుఖమైన ప్రయాణం, ఆర్టీసీలో వెళ్లే ప్రతి ప్రయాణికులకు సుఖమైన ప్రయాణం కల్పిస్తున్నామని, వికలాంగులకు, స్కూల్ పిల్లలకు, 12 ఏళ్లలోపు పిల్లలకు రాయితీలు కల్పిస్తూ 10th క్లాస్ చదివే ఆడపిల్లలకు ఉచిత పాసులు ఇస్తున్నామని, డయాలసిస్ పేషెంట్లకు కూడా ఉచిత సౌకర్యం కల్పిస్తున్నామని, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 300 రూపాయలకే తిరుపతి చేరుకునే ఉచిత దర్శనం కలుగుతుందని, ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఆర్టీసీ కార్గో కొరియర్ సర్వీస్ 24 గంటల బస్సు పాసు 120 రూపాయల తగ్గింపు చేస్తూ 100 రూపాయలకే సిటీ పరిసర ప్రాంతాల్లో తిరిగి రావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కళా బృందం వారు కంట్రోలర్ అంజిరెడ్డి, ఉపేందర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మరి టీఎస్ఆర్టీసీ కళాబృందం తరఫున మీ అందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కళాబృందం మీ వద్దకు వచ్చింది, మీ ముందుకు వచ్చింది, మరి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయకండి, ఎందుకంటే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తే ప్రమాదకరం. మరి ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎన్నో రాయితీలు, ఎన్నో సబ్సిడీలు, మరి అనేక పథకాలతో మీ ముందుకు వచ్చింది. గౌరవనీయులు పెద్దలు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అలాగే గౌరవ పెద్దలు ఎండి సజ్జనార్ సారు, మరి తిరుపతి వెళ్ళే భక్తులకు, మరి సిటీలో వేరే వివిధ పనుల కోసం తిరుగుతున్న ప్రయాణికుల కోసం, మరి అనేక రైతులతో మీ ముందుకు వచ్చింది. మరి తిరుపతికి వెళ్ళితే 2 గంటలు ప్రయాణం ఉచితంగా పొందవచ్చు, మరి అక్కడ దర్శనం కూడా సులభంగా చేసుకోవచ్చు. అదే ప్రైవేట్ వాహనంలో మీరు తిరుపతికి వెళ్ళినట్టయితే 24 గంటల నుంచి 48 గంటలైనా మీకు దర్శనం కలగదు. మా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఓన్లీ 1 డేలోనే మీకు దర్శనమయ్యే సౌకర్యం మా ఎండి సజ్జనార్ సారు కల్పించారు. మరి ఆ విషయాలన్నీ మా కళాబృందం మరి మరి ఆట పాటలతో మరి మీ ముందు కలిసి మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చారు. మీ విలువైన టైము మాకు ఒక 5 నిమిషాలు కేటాయించినట్టయితే మరి ఆ పథకాల గురించి మా బృందం మీ ముందుకు వస్తుంది. మరి అందులో పెద్దలు మా కళాబృందానికి విఎస్ గౌడన్న అంటే శ్రీనివాస్ గారు మరి ఒక నాటక రూపంలో కూడా మీకు వివరించడానికి మీ ముందుకు వస్తున్నాడు. మరి ఒక 5 నిమిషాలు మీ విలువైన టైం కేటాయించాలని కోరుకుంటూ మరి బృందాన్ని ముందుకు రావాల్సిన కోరుతున్నాను. ¡Gracias!
రూపాయల దర్శన టికెట్ కూడా బస్ లో అంతర్వేషన్ టికెట్ పాటు ఇస్తారు. మీ అందరికి తెలుసు తిరుపతి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళినప్పటికీ ఈరోజు మరి ఆర్టీసీలో తలపెట్టినటువంటి కళా బృందం గౌరవనీయులు పెద్దలు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి అలాగే మా ఆర్టీసీ ఆత్మబంధు మా గౌరవనీయులు ఎండి సజ్జనార్ సార్ తయారు చేసినటువంటి మరి ఆర్టీసీ చైతన్య కళా బృందం మరి అలాగే గ్రేట్ హైదరాబాద్ జోన్ మా ఈడీ యాదగిరి సార్ గారి ఆదేశాల మేరకు మరి గౌరవనీయులు పెద్దలు సికింద్రాబాద్ జోన్ అపర్ణ డీవీఎం అపర్ణ గారి సూచనల మేరకు ఈరోజు చెంగిచెల డిపో డిఎం గారి సమక్షంలో మరి గట్కేసర్ బస్టాండ్లో మరి మా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నటువంటి మా ప్రయాణికుల దేవుళ్ళకు అందరికీ కూడా వారికి మా ఎండి సజ్జనార్ సార్ గారి ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కానివ్వండి తిరుపతి వెళ్ళే భక్తులకు కానివ్వండి సిటీలో వారి వారి పనుల కోసం తిరుగుతున్నటువంటి ఈ T24 టిక్కెట్ కోసం కానివ్వండి మరి ఈ మధ్యకాలంలోనే కార్గో అని పెట్టిరు ఈ మధ్యకాలంలో దాని పేరు కూడా మార్చడం జరిగింది లాజిస్టిక్ అని పెట్టారు మరి అంతేకాకుండా అనేక పథకాలు ఈ మధ్యకాలంలో కూడా సిటీ దర్శన్ అని శని ఆదివారం రోజుల్లో మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు మరి వారికి హాలిడే ఉంటే ఫ్యామిలీతోని సిటీలో గోల్కొండ కానీ జూ పార్క్ కానీ పీర్ల టెంపుల్ కానీ మరి అలాగే వివిధ ప్రాంతాలకు సిటీని సందర్శించడానికి ఈ మధ్యకాలంలో శని ఆదివారం రోజుల్లో కూడా మరి సిటీని దర్శించుకోవడానికి సిటీ దర్శన్ అని ఒక ప్రత్యేకంగా ఒక బస్సు పెట్టారు 200 కేవలం దాని రేటు కూడా కేవలం 250 రూపాయలు మాత్రమే. మరి సికింద్రాబాద్ అల్ఫా హోటల్లో పొద్దున 8 గంటలకు బయలుదేరుతుంది ఈవినింగ్ 8 గంటలకు వస్తుంది. మరి కళ బృందం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తిరుపతి వెళ్ళే భక్తులు మరి ప్రైవేటు వాహనాల్లో వెళ్ళినట్టయితే 24 గంటల నుంచి 48 గంటలు కూడా వారికి దర్శనం దొరకకపోవచ్చు. మరి మా గౌరవనీయులు పెద్దలు మా చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అలాగే మా ఎండి సజ్జనార్ గారు మరి దేవస్థానంతో తిరుపతి దేవస్థానంతో మాట్లాడి ఒప్పందం చేసి తెలంగాణ ఆర్టీసీ బస్సును ప్రయాణం చేస్తున్నటువంటి భక్తులకు మరి 300 రూపాయల టికెట్ కూడా ఈ మా ఆర్టీసీ కౌంటర్ వద్దనే అందజేసే విధంగా ఒప్పందం చేశారు. మరి ఈ టికెట్ తీసుకొని వెళ్ళినట్టయితే కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. అదే ప్రైవేటు వాహనంలో వెళ్ళినట్టయితే ఆ సౌకర్యం లేదు. మరి అంతేకాకుండా మరి 12 సంవత్సరాల బాలులకు 18 సంవత్సరాల బాలికలకు కూడా మరి వారికి ఉచిత బస్సు పాస్ ఇచ్చి వారికి విద్యా బోధన అందించే సౌకర్యం కల్పిస్తుంది మా TSRTC. మరి అంతేకాకుండా విధాంతులకు వికలాంగులకు చెవులు వినపడని వారికి మూగవారికి కూడా మరి కొంతమందికి ఉచిత బస్సు పాస్ ఇస్తూ మరి కొంతమందికి రాయితీతో కూడిన బస్సు పాస్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. మరి అదే ప్రైవేటు వాహనాల్లో వెళ్ళినట్టయితే ఇలాంటి సౌకర్యం ఉండదు. మరి ఆర్టీసీ బస్సులో పాసులు వాళ్ళ పిల్లలను మాత్రం పాస్ ఇచ్చి బస్సులలో తోలి తల్లిదండ్రులు కొంతమంది ప్రైవేటు వాహనాల్లో వెళుతున్నారు. మరి వారు కూడా ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకొని మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టయితే మరి ఆర్టీసీ అనేది ఎవరి సొంతం కాదు, ఇది ప్రజల ఆస్తి. ఈ ఆర్టీసీ మీది మాది మన అందరి అనే నిదానంతో మరి మేము ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడు మనం ఎట్లా ఈ ఆర్టీసీని అనుభవిస్తున్నామో మరి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు మరి ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ ఆర్టీసీ బస్సులో వెళ్ళి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారు. మరి ఈ ఉన్నత తరం కూడా వారు విద్యను కాలేజీలకు కానీ స్కూల్కి కానీ వెళ్ళడానికి కూడా ఇదే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. మరి ఇక ముందు కూడా ప్రయాణం చేయాలని ఈ ఆర్టీసీని మీ మన పిల్లలకైతే ఎలా అందిస్తున్నామో భావితరాలకు అంటే వారి పిల్లలకు కూడా ఈ ఆర్టీసీని ఇంకా తరానికి ముందు అందించే విధంగా ముందుకు తీసుకోవాలనే ఒక లక్ష్యంతో ఈ కళా బృందం మీ ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా మరి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజులో.
చదువుకొని కూడా ఉద్యోగాలు లేకుండా మరి అలాంటి వారికి కూడా మా టీఎస్ఆర్టీసీ ఒక కన్న తల్లిలాగా ఒక తండ్రిలాగా మరి సిటీలో హైదరాబాద్ వండిపోలో మరి డ్రైవింగ్ స్కూల్ అని ఒకటి పెట్టారు మరి వారికి 40 రోజులు మంచి శిక్షణ ఇచ్చి 40 రోజుల తర్వాత వారికి ఒక మంచి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆర్టీసీలో ఉద్యోగాలు పడినట్లయితే మొదటి ప్రాధాన్యత వారికే ఉంటుంది ఒకవేళ ఆర్టీసీలో ఉద్యోగాలు పడకపోతే ఆ లోపు ఏదైనా ఉద్యోగం చేసుకోవాలనుకుంటే కూడా మా ఆర్టీసీ ఇచ్చిన సర్టిఫికెట్ పోయి తీసుకుపోయి చూపిస్తే ఈ ప్రైవేటు వాహనంలో ఎవరైనా వారికి ఉద్యోగం ఇస్తారు మరి 40 రోజులకు శిక్షణ గాను బయట అయితే ఏ 40 వేలు 50 వేలు ఉంటుంది కానీ మా ఆర్టీసీలో మాత్రం కేవలం 15,500 రూపాయలు మాత్రమే 40 రోజుల శిక్షణకు చాలా తక్కువ ఖర్చుతో మరి నైపుణ్యం పొందిన డ్రైవర్లు శిక్షణ ఇచ్చి మరి వారికి ఒక విద్యను అందించి వారి ముందుకు వారి భవిష్యత్తు